అరెస్ట్ తర్వాత రాజమండ్రి జైలు వేదికగా మరి జనసేన టీడీపీ పొత్తు అయితే పొడిచిందని కూడా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి మనతో మాట్లాడటానికి రాష్ట్ర న్యాయ సామాజిక సలహాదారు జూపుడు ప్రభాకర్ గారు మనతో ఉన్నారు. వన్ అడుగుదాం, ఈ పొత్తు ఎటువైపు దారి తీస్తుంది, అసలు ఏంటి జైలు నుంచి మరి బయటికి రావడంతోనే ఈ ప్రకటన చేయడం, పవన్ కళ్యాణ్ ప్రకటన చేయడం వల్ల అటువంటి వ్యూహం ఏముంది అనేది అంశాన్ని తెలుసుకుందాం. నమస్కారం జూపుడు ప్రభాకర్ గారు. నమస్తే. నమస్తే. పవన్ కళ్యాణ్ జనసేన అధినేత ఎవరైతే ఉన్నారో రాష్ట్ర ప్రభుత్వం అరెస్ట్ చేసిందంటూ మరి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని కలిసి ములాఖాతు వెంటనే జైలు వేదికగా ఈ టీడీపీ జనసేన కలిసి వెళ్తున్నాయి. ఇప్పటి వరకు ప్రకటించలేదు, ఇప్పటి నుంచి కలిసి వెళ్తూ ఉంటూ ఒక ప్రకటన అయితే చేశారు. ఏంటి దాన్ని వెనుకున్న వ్యూహం ఏంటంటారు? అంటే ఇట్ ఈస్ వెరీ సింపుల్. అంటే రెండు రాజకీయ పార్టీలు విడివిడిగా ఉంటే గెలవలేమని ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత కలిసి మనం పోరాడాలి జగన్కి వ్యతిరేకంగా. రాబోయే ఎన్నికల్లో మనిద్దరం జమిలిగా ఉండాలి. ఈ ఆలోచన ఎప్పటి నుంచో ఇద్దరి మధ్య నలుగుతూ ఉంది. కానీ ఇక్కడ అనూహ్యంగా జరిగింది ఏంటంటే, చంద్రబాబు నాయుడికి మాత్రమే తెలుసు తను అరెస్ట్ అవుతాడని, ఇద్దరు కలిసి తిరుగుతున్న పవన్ కళ్యాణ్కి మాత్రం తను అంత తొందరగా అరెస్ట్ అవుతాడని అతను ఊహించలేదు. పవన్ కళ్యాణ్ ఊహించలేదు, అంత తొందరగా ఊహించలేదు అతను. సో జగన్ చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే అరెస్ట్ అయ్యాడో ఇతను ఆగమేఘాల మీద జైలుకి వెళ్ళి చూడటం, జైల్లో ప్యాకేజీ లేకపోతే ఇంకొక విధంగా మాట్లాడుకోవటం, బయటకు వచ్చి ఎన్టీ రామారావు కొడుకుని చంద్రబాబు నాయుడు కొడుకుని చెరువు పక్క పెట్టుకొని ఇద్దరిని నెట్టేసి మీ మాటకు చిన్న అడ్డొస్తున్నాను. ఈ ములాఖాతులో పవన్ కళ్యాణ్, చంద్రబాబు మరి లోకేష్ వీళ్ళంతా వెళ్ళారు. ఈ లోకేష్ని బాలకృష్ణని ప్రక్కన పెట్టి ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు వీరు మాట్లాడుకున్నారనేది కూడా బయటకు వచ్చింది. అంటే ఇప్పుడు దాని ఇట్ ఈస్ అంటే ఇందాక నేను చెప్పినట్టుగా మనం ఈక్వేషన్ని సింప్లిఫై చేస్తే పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ ముందు మాట్లాడిన విధానం ఎన్టీ రామారావు కొడుకు బాలకృష్ణ, చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్, అసలు వీళ్ళిద్దరిని ఏమాత్రం కేర్ చేయకుండా తను మాట్లాడి వెళ్ళిపోయాడు. తర్వాత వీళ్ళిద్దరూ మాట్లాడదాం తెల్లముఖం వేసుకొని మనిద్దరు ఏమన్నా మాట్లాడాలని అన్నట్టుగా మనకు అవకాశం లేదు అన్నట్టుగా వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. అంటే ఇదే అంశం లోపల కూడా వీళ్ళిద్దరు పక్కన పెట్టి వాళ్ళిద్దరు మాట్లాడుకున్న దానికి దీన్ని మనం డిరైవ్ చేయొచ్చు. నెంబర్ వన్. నెంబర్ టూ, వీళ్ళిద్దరు ఏ ఈ పొద్దు మీరు అడుగుతున్నారు ఈ పొద్దు పొత్తులో పొద్దు అక్కడే పొడిచిందని, కానీ ఈ పొత్తుకి గ్రహణం కూడా పట్టిందనేది మనం ఈ మధ్యకాలంలో అర్థం చేసుకోవచ్చు. చంద్రబాబు నాయుడు జైల్లోకి వెళ్ళిన తర్వాత పవన్ కళ్యాణ్ కనపడకుండా పోవటం, పుత్రరత్నం అసలు ఇక్కడ లేకుండా ఢిల్లీలో దాక్కోవటం, ఈ రెండు అంశాలని మనం పర్ఫెక్ట్గా రాజకీయ కోణం నుంచి ఒక విశ్లేషకుడుగా లేకపోతే కాస్త కూస్త మనకు కూడా రాజకీయం తెలుసు కాబట్టి రాజకీయ పార్టీలు నాయకత్వం ఎలా ఉంటుందో మనం గెస్ చేయగలం కాబట్టి. అంటే చంద్రబాబు నాయుడు తను తెలుగుదేశంలోకి వచ్చినప్పటి నుంచి అనేకమైన జాగ్రత్తలతోటి ఈ పార్టీకి నాయకత్వం వస్తున్నట్టు వహిస్తున్నట్టు కనపడుతూ ఉంది. అనేకమైన జాగ్రత్తలు అంటే ఇక్కడ మీరు హరికృష్ణ ఏమయ్యాడో మీరు చూసుకోవాలి, పురంధరేశ్వరు ఏమయ్యారో మీరు చూసుకోవాలి, దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు ఏమయ్యారో మీరు చూసుకోవాలి. అంటే వీళ్ళందరూ కూడా ఎన్టీ రామారావు కూతుర్లు, కొడుకు, అల్లుడు. బాలకృష్ణ అంటే తన కొడుక్కి పిల్లనిచ్చాడు కాబట్టి అక్కడ ఉన్నాడు అనుకుందాం. అంటే అసలు వీళ్ళెవ్వరూ కూడా తెలుగుదేశానికి లీడర్షిప్ వహించకుండా నాయకత్వం వహించకుండా చాలా జాగ్రత్త పడుతూ అక్కడక్కడ వాళ్ళని తీసుకొచ్చి పోలిట్ బ్యూరోలో పెట్టుకొని వీళ్ళు కూడా ఉన్నారు అని మమ్మల్ని నడిపించే ఒక తతంగాన్ని చంద్రబాబు నాయుడు గారు ఇంతకాలం లాక్కొచ్చాడు. అది 40 సంవత్సరాలు ఇండస్ట్రియా, 44 సంవత్సరాలు ఇండస్ట్రియా, లేకపోతే 35 సంవత్సరాల, లేకపోతే తెలుగుదేశం వయసు అంతా ఏదో మనం అనుకోవాలి. ఇక్కడ నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు ఒక పెద్ద అడ్వాంటేజ్ తీసుకోవాల్సినటువంటి అంశాన్ని లెక్కేసుకొని వచ్చి అతను లెక్కల్లో పూర్ అనుకుంటా. అతను కూడా ఒకసారి చెప్పాడు, నేను లెక్కల్లో ఇంతవరకు పాస్ కాలేదు సరిగా, నేను పూర్ అయినా ఏం చదివాడు 7వ తరగతి, అంటే ఆయన ఏది డిక్లేర్ చేశాడు, సర్టిఫికేట్ 7th క్లాస్దా ఇంటర్మీడియట్దా తెలియదు మనకి. ఓకే, ఏనే లెక్కల్లో పాలిటిక్స్లో కరెక్ట్గా తను క్యాల్కులేట్ చేసుకుంటే చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్న తర్వాత తెలుగుదేశం వాడిని ఎవరిని కలుపుకోకుండా తను ప్రయాణం తను చేస్తూ తెలుగుదేశం క్యాడర్ను కూడా తనతోటి లాక్కెళ్ళి
త్వరలో వాళ్ళందరూ కూడా తనలో ఇమిడ్చుకొని తెలుగుదేశాన్ని జీరో చేయడం కోసం ఒక ప్లాన్ చేసుకున్నాడు అతను. పవన్ కళ్యాణ్. ఓకే, ఇది గ్రహించినటువంటి చంద్రబాబు నాయుడు గారు. లోకేష్ ఏమో ఢిల్లీలో ఎక్కడో కనపడకుండా వెళ్ళిపోయాడు. తను కూడా అంటే రేపు మంపు అరెస్ట్ అవుతాడు. కాబట్టి సేఫ్ జోన్లో ఉన్నటువంటి తన భార్య, తన కోడలు ఇద్దరిని తీసుకొచ్చి రాజమండ్రిలోనే మకాం పెట్టించి పవన్ కళ్యాణ్ ఎత్తులు వేయకుండా, పవన్ కళ్యాణ్ మళ్ళా 10 రోజుల దాకా రాకుండా వీళ్ళిద్దరితో ఒక కార్యక్రమాన్ని కుటుంబం దాటి లీడర్షిప్ పోవడానికి వీలు లేకుండా ప్లాన్ చేసుకున్నాడు. అంటే రీజనల్ పార్టీస్లో ఏం జరుగుతుందంటే జనరల్గా కుటుంబ పార్టీలోనే లీడర్షిప్ ఉంటుంది, అది వాళ్ళు చూసుకుంటూనే మిగతా వ్యవస్థ మొత్తం దీన్ని విస్తరించే క్రమంలో ఎక్కడైతే మెరికిల్ లాంటి పొలిటికల్ యాంగిల్ ఉన్నటువంటి పీపుల్ ఉంటారో వాళ్ళందరినీ దగ్గర పెట్టుకొని తీసుకొస్తారు. ఇతను నాకు తెలిసి తెలుగుదేశం పార్టీలో తెలివైనటువంటి వాడిని కానీ మాట్లాడగలిగినటువంటి కెపాసిటీ ఉన్నటువంటి వాళ్ళు కానీ, మీరు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చెప్పచ్చో లేదో బై నేమ్ నేను ఎత్తుతున్నాను, ఫస్ట్ టైం యర్మల రామకృష్ణ గారు రాజకీయంగా తెలివైనటువంటి వాడు కానీ ఎక్కువగా మాట్లాడలేడు. అంటే మాట్లాడకూడదనే డిసైడ్ చేసుకున్నాడు అతను. అంటే వ్యూహాలు మాత్రం రచించారా? వ్యూహాలు వేస్తాడేమో, వ్యూహకర్తగా వ్యూహాలు వేసి చెవులో చెప్తాడు. జనం జనాన్ని చెప్పడు, జనాన్ని చెప్పగలిగే శక్తి సామర్థ్యాల్ని తనకే తను చంపుకున్నట్టుగా కనపడుతుంది బికాజ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే తను వ్యూహం పన్ని తనే ప్రజలకు చెప్తే రెండో రోజు ఈ స్థానం ఉంటుందో లేదో డౌట్. సో కాబట్టి పొలిటికల్ రీజనల్ పార్టీస్లో పొలిటికల్ పార్టీస్ నడిపే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. తను మాత్రమే లీడర్షిప్లో జీవితకాలం ఉండాలి, ఒక కిమ్ లాగా లేకపోతే ఒక జింపింగ్ లాగా చైనా అధ్యక్షుడు తను ప్రకటించుకున్నట్టుగా తను మాత్రమే ఉండాలనుకున్నాడు. తన అరెస్ట్ని తను ఊహించలేకపోయాడు. ఇప్పుడు ఒక క్రైసిస్ మీరు గమనించారో లేదో, తెలుగుదేశం పార్టీకి అసలు లీడర్ ఎవడు, ఇది క్లియర్ కట్గా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ 30 రోజులుగా కనబడుతున్నటువంటి ఒక చర్చనీయాంశం ఇది. తెలుగుదేశానికి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసిన తర్వాత తెలుగుదేశానికి లీడర్ ఎవడు వాళ్ళు చెప్తున్నారు. దీన్ని ఊహించే చంద్రబాబు నాయుడు ఏం చేశాడంటే లోకేష్ని పాదయాత్ర చేసి లీడర్ చేయాలనుకున్నాడు. సో మ్యాన్ మేడ్ ప్రిపేర్డ్ లీడర్, అతను బై బర్త్ లీడర్ కాదు. బోల్డన్ స్పూన్తో పుట్టి ఉండొచ్చు, ఎన్టీ రామారావుకి మనవడై ఉండొచ్చు, లేదా బాలకృష్ణ కల్లుడై ఉండొచ్చు, చంద్రబాబు నాయుడు కొడుకు అయి ఉండొచ్చు, లేదా తెలుగుదేశం ఫ్యామిలీలో పుట్టి ఉండొచ్చు. అతను పాదయాత్ర ద్వారా చేయాలనుకున్న పాదయాత్ర కూడా మధ్యలో ఆగిపోయింది. తను కూడా రేపు మాపో ఖచ్చితంగా జైల్లోకి వెళ్ళేటటువంటి అవసరం ఉంది. ఇప్పుడు వీళ్ళిద్దరిని పెట్టి ఎవరిని, ఒక పక్క భువనేశ్వరి గారిని, రెండో వైపు బ్రాహ్మణి గారిని ఇద్దరిని పెట్టి చంద్రబాబు నాయుడు గారు కొంతకాలం నడపాలనే ఒక ఆలోచన ఉంది.